అమ్ము సత్యం ఏంటయ్యా వెనక వరకే తిరుగుతున్నావు? డిన్నర్ ఆర్డర్ చేస్తారా? నన్ను చూస్తే తినడానికే వచ్చినట్టు కనిపిస్తున్నానా? నేను వెయిట్ చేసేది నా ఫియాన్సి మీ సాంద్రా మందాకిని కోసం. పేరు చెప్పు. మందాకిని చెప్పేటప్పుడే ఇంతంతకుందే, చూసేవంటే ఏమైపోతావో. ఇదిగో ఆమె వచ్చే వరకు ఈ సైడ్ రాకు. ఆర్డర్ కావాలన్నావు కదా, తీసుకో. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. ఎస్ సార్. మై మందాకిని ఈస్ కమింగ్. మందాకిని మందాకిని. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రాయుడు. నా మందాకిని వచ్చేసిందా? మందాకిని రాలేదు. మందాకిని రాలేదు సార్. నువ్వు ఎందుకు వచ్చావు? తన వెళ్ళమంది కనుకే నేను వచ్చాను. ఏంటయ్యా మందాకిని ఎక్కడ? చిన్న ప్రాబ్లం సార్. ప్రాబ్లం మందాకిని ప్రాబ్లం సార్? ఏంటయ్యా మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటే డమా. మందాకిని పడిపోయిందా సార్? ఆంటీ పడిపోయింది. ఆంటీ గురించి ఎవరాంటి గారు? మందాకిని ఏమైంది? అదే మందాకిని ఆంటీని పట్టుకుపోతుంటే స్ప్రెయిన్ అయింది. మందాకిని కాదు ఆంటీకి. ఆంటీ గురించి చెప్తున్నాను. మందాకిని ఏమైంది? అదే మందాకిని ఆంటీని పట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది సార్. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు. ముసల్దాన్ని చూసాయి దాని సంగతి ఎందుకు? అసలు ఆంటీ పడిపోవడం వల్ల ఈ గొడవ అంతా వచ్చింది సార్. ఏ మనిషి అయ్యారు? మీరు స్పెషల్ గా ప్రింట్ చేయమన్న మందాకిని ఫోటో. ఫోటోలా? ఇటు ఇటు. మందాకిని విషయం అడుగుతుంటే ఏంటో ఫోటోలు అంటావు? అదే మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటేను. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు. ఆ ఆంటీ వల్లే మందాకిని ప్రాబ్లం వచ్చింది సార్. ఇదో ఇంకోసారి ప్రాబ్లం అడుగుతు. ఏ ప్రాబ్లం వచ్చింది? అదే ప్రాబ్లం సార్, స్ప్రెయిన్ అయింది. ఎంత పెద్ద పాయింట్ గురించి మాట్లాడుతున్నావు? మధ్యలో వచ్చి ఫోటోలు ఇస్తున్నావు ఏంటి? గుర్రలేదు వెళ్ళరయ్యా. ఇదిగో కరెక్ట్ గా చెప్పు, నా మందాకిని ఏమైంది? ఫ్రాక్చరా లేదంటే స్ప్రెయినా? అసలు ఏమైందంటే ఆంటీ ఉన్నారు చూడండి. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటారు మందాకిని ఏమైంది? అయ్యో మందాకిని ఫోటోలు పడుతుంది. మందాకిని ఫోటోలా? చెప్పియే తీరా. చూడు ఇదిగో ఇవి మీ సాంద్రా మందాకిని ఫోటోస్. భద్రంగా దాచిపెట్టు, నా చేత్తోనే ఆమెకి ఇవ్వాలి. వెళ్ళు అబ్బాయి. అబ్బాయి ఇదిగో మందాకిని. ఎక్కడ సార్? కోపడకండి సార్. కోపం కాదు ఇది, ఆయాసం. అయ్యో సార్ మందాకిని ఎక్కడుందో చూసి నేనే తీసుకొస్తాను. మందాకిననే తీసుకుని రా, ఆంటీ తీసుకుని రా. వెళ్ళు బాయ్. ఐస్ వాటర్ వాటర్ బాయ్. ఏమిటా తెచ్చేసా? ఏది? అవును ఇదేంటి? ఒకటే తెచ్చావు? ఇదొక్కటే కొంప ముంచే ఫోటో, మిగతావి కొంప ముంచని ఫోటో. అందుకే అతనికి అనుమానం రాకుండా అక్కడే వదిలేశాను. సరే మరి నెగిటివ్. సౌందర్య ఎక్కడికి కంగారుగా పరిగెడుతున్నావు? మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది, పెద్ద ప్రాబ్లం. ప్రసాద్ తో నీ మ్యారేజ్ కి ఏం ప్రాబ్లం రాలేదు కదా? ఇంచుమించు అలాంటి ప్రాబ్లమే. నేను అర్జెంట్ గా ప్రసాద్ ని కలవాలి, వస్తానా? ప్రసాద్ అనే ఆయన రూమ్ నెంబర్ ఎంతండి? ప్రసాద్. ప్రసాద్ అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా? లేదండి ఇక్కడే ఉంటున్నాడు చెప్పారు. ఈజ్ అ బిజినెస్ మ్యాన్. మాకు తెలీదమ్మా. సౌందర్య ఎప్పుడొచ్చావు? అదేంటి రిసెప్షన్ లో అడిగితే నీ పేరు రూమ్ లేదంటారు. మా మేనేజర్ పేరులో ఉంది. టాక్స్ ప్రాబ్లమ్స్ కదా. నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి ప్రసాద్. ఇక్కడ కాదు రూమ్ లో మాట్లాడుకుందాం పద. ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి రూమ్ కి తెస్తా. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 240 కి ఇవ్వండి. మీరెవరు? ఆ రూమ్ లో ఉండే బాబీ చెల్లెలు మందాకినికి. ఓ మందాకిని? ఎస్ మందాకినికి కాబోయే మగుణ్ణి. కీ ప్లీజ్. థ్యాంక్ యూ. వెళదాం పద. పద. ఇక్కడ మందాకిని కాబోయే మొగుడన్నాడు, ఇప్పుడు వేరే పిల్లతో రూమ్ కడుతున్నాడు. వెరీ డేంజరస్ ఫెలో. ఏమిటా కంగారు ఏమైంది? కట్టిన డబ్బులు 3 లక్షలు ఇస్తే గానీ ఇంట్లో ఉండొద్దని మా అక్కని మా బాబు బెదిరిస్తున్నట్ట. అంత దుర్మార్గానికి ఒడిగట్టాడా? అవును మా నాన్న ఉత్తరం రాశారు, అల్లుడంటే అత్తమ్మ ప్రాణాలు తీశారు రాక్షసుడని. ప్రసాద్ నువ్వు చచ్చా. నేను అలా చేయలే. అయ్యో నేను నీ గురించి చెప్పడం లేదు. అతనితో నేను మాట్లాడతానుగా. వాడితో మాట్లాడటం ఎవరి వల్ల కాదు, నేను చెప్పానుగా
అయ్యో నువ్వు వేరకు, నీకెందుకు నేను ఉన్నాను కదా. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నువ్వు ఉన్నావని, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీకు 3 లక్షలంటే ఆఫ్టర్ ఆల్ 3 రూపాయలే. నేను ఇప్పుడే నాన్నకి టెలిగ్రామ్ ఇస్తాను, ఆ 3 లక్షలు వాడి మొహాలు విసిరి కొడతాను. వస్తాను ప్రసాద్. నాకున్న సమస్యలకి ఇప్పుడు ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చాను? వీడైతే సమస్య. రాయుడు అక్కడ లాన్ లో కూర్చుని ఉన్నాడు, వెళ్ళి నెగిటివ్స్ తెచ్చేసే. నెగిటివ్ లేక తెస్తానులే. అమ్మయ్యా నమస్తే సార్. నమస్తే. రాయుడు గారంటే మీరేనా? అవును. ఏ, మీతో పరిచయం చేసుకుందామని. చాలా సంతోషం. హౌ డు యు డు? ఇంతకీ మీరెవరు? జర్నలిస్ట్. ఏ మ్యాగజైన్? మహిళా లోకం. ఆహా, నాతో మీకేం పని? మీ గురించి, మీ ఫోటోగ్రఫీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీరు తీసిన అందమైన అమ్మాయిల ఫోటోల్లో ఒక్క నెగిటివ్ నాకు ఇచ్చారంటే మా పత్రికలో సెంటర్ స్ప్రెడ్ వేస్తాం. ఉంది ఉంది, అందమైన అమ్మాయి కాదు, అదరగొట్టే అమ్మాయి. మిస్ సాంద్రా మందాగిని, బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్ట్రాడినరీ ఫిగర్, థ్రిల్లింగ్ పర్సనాలిటీ, నిజంగా ఏంజల్, అతిలోక సుందరి. సబ్బా, అది అలాంటి అమ్మాయి నాకు కావాల్సింది. ఆ నెగిటివ్ ఇప్పిస్తారా? నెగిటివా? చచ్చినా ఆ నెగిటివ్ ఎవరికి ఇవ్వను. ఎందుకని సార్? ఎందుగా, ఒక బ్యూటిఫుల్ రాస్కల్ నా మందాగిని బ్రదర్ని బుట్టలో వేసుకుని మీ సాంద్రాన్ని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. వాడికి వేరే పిల్లతో లవ్ అఫేర్ కూడా ఉందట. ఈసారి వాడు నా మందాగిని జోడికి వెళ్ళాడో వాడు అంత తోలుస్తా. నెగిటివ్ తెచ్చావా? ఆ ముసలాడి దగ్గర నుంచి నెగిటివ్ నే పీక్కోలేక లాక్కోలేక చస్తుంటే నాకు తెలియకుండా ఈ మందాకి ఇంకెవరు తగులుకున్నాడా? ఇదేం కన్ఫ్యూషన్? ఇంతకు మించి 3 లక్షల కన్ఫ్యూషన్ ఇంకోటి ఉంది. అదేమిటి? అది నీకు తెలియదు, నేనే చూసుకోవాలి. అటెక్కడికి? ఏదో అయింది వీడికి. అక్క ఎప్పుడు వచ్చావు? అక్క ఏమైంది? అక్క ఏమైంది? నన్ను పిల్లని మీ బావ తల్లి తెరివేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. నా వల్ల మీకు సుఖం లేకుండా పోయింది. ఏమిటి సౌందర్య, ఏమైంది? మా అక్కని మా బాబు ఇంట్లోంచి తరిమేశాడు. ఏ? ఆయన కట్నం కింద 3 లక్షలు ఇవ్వాలి. మా నాన్న ఇవ్వలేకపోయాడు. అయినా పర్వాలేదు, ప్రసాద్ ఈ విషయం చెప్పాను, అతను 3 లక్షలు అడ్జస్ట్ చేస్తానన్నాడు. అన్ని సర్దుకుంటాయి. ఇది 3 లక్షలతో తీరే సమస్య కాదు మేడం. ఇవాళ 3 లక్షలు అంటాడు, రేపు 5 అంటాడు, ఆ తర్వాత 10 అంటాడు. ప్రతిసారి ఇలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా? అతను ఏమనుకుంటాడు? మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావా? ప్రస్తుతం మనకు కావాల్సింది మీ అక్క సమస్యకి శాశ్వత పరిష్కారం. ఏమమ్మా, ఆయన పొమ్మంటే నువ్వు వచ్చేదివేనా? అంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు కూడా తిరిగి తరద్దు. చూడండి, ఈ సమస్య ఈవిడ ఒక్కటదే కాదు, మీ ఆడవాళ్ళందరిది. మీ ఆడవాళ్ళు అణిగిమణిగి ఉన్నంత వరకు మీ మగవాళ్ళు మీ నెత్తికి తొక్కుతూనే ఉంటారు. మీ ఆడవాళ్ళ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి. మీ దగ్గర నుంచి కట్టం తీసుకునే వెధవుల ముఖాన పేడి నీళ్లు మీరే చల్లండి. వెళ్ళండి, ఎదురించండి. మీరు మీరు అని మమ్మల్ని అంటున్నారు, మరి మీరో? మాతో కూడా కలిపిలేవమ్మా, ఏదో ఎమోషన్ అలా అన్నాను. పదండి, అతని ఇంటి ముందుకెళ్ళి సత్యాగ్రహం చేసి ఈ సమస్యకి ఇవాళే ఫుల్ స్టాప్ పెట్టాలి. రండి, బయలుదేరండి. సమస్య ఇదే ఇల్లు. మీ ఆయన పేరేంటి? ఏడాకుల వెంకట్రావు. ఏ, వాళ్ళ ఆయన పేరు చెప్పడానికి మీ అక్కకు సిగ్గా? ఇదే, ఆడవాళ్ళు ముందు ఈ జార్జి నుంచే బయటపడాలి. వెంకట్రావు గారు, ఏడాకుల వెంకట్రావు గారు. ఎవరు మీరంతా? మీ అందరికి నా ఇంటి ముందు ఏం పని? ఓహో, నీకు సపోర్ట్గా ఈ గ్యాంగినంతా వేసుకొచ్చావన్నమాట. అదేం కాదు సార్, ఆవిడదేం తప్పులేదు, మేమే కావాలని వచ్చాం. తెలుసో తెలియకో ఆవిడ్ని బయటకు గెంటేసి మీరు తప్పు చేశారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి. దాందేముంది, నేను అడిగిన 3 లక్షలు ఇస్తే అలాగే తీసుకెళ్తా. అలా కాదు, ముందు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. 10 మంది ముందు అల్లరి బాగోదు కదా. ఇదే బెటర్ మేడం, ఇక్కడైతే నాకు రాసుకోవడానికి బాగుంటుంది. నువ్వు ఉన్నాయా మధ్య, నీ కూడా ఒకటి, మీరు తీసుకెళ్ళండి. 3 లక్షలు ఇస్తేనే దానికి ఇంట్లోకి ఎంట్రీ. మా నాన్న పరిస్థితి తెలియదు కాదు, ఉన్నట్టుండి
అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు? తేగలడు, తెస్తాడు. తెస్తే మాత్రం అంత డబ్బు మీకెందుకు ఇవ్వాలి? చూడండి, మర్యాదగా దిగొచ్చి ఆవిడ్ని పైకి తీసుకెళ్తారా, లేకపోతే మమ్మల్ని తీసుకొచ్చి దిగబెట్టమంటారా? ఆయన దిగి రాడు, ఆడవాళ్ళని ఫేస్ చేయలేని మగాడు. హెడ్లైన్కి బాగుంటుంది. దిగి రావడానికి నాకేమైనా భయమా? ఇదిగో వస్తున్నా. మగాన్ని కిందకి తీసిన ఆడవాళ్ళు. ఇది కూడా బాగానే ఉంటుంది. వచ్చాను. అయితే ఏంటంట? చూడండి వెంకట్రావు గారు, మీకు ఒక కూతురుంది, రేపు దీనికి పెళ్ళయి, దీని మొగుడు మిమ్మల్ని కట్నం అరిగాడు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఆ పరిస్థితి నాకు రాకూడదనే ముందు జాగ్రత్త పడుతున్నా. ముందు జాగ్రత్తతో కాదు, మందు జాగ్రత్తతో. అయినా అంత జాగ్రత్త మీకు అక్కర్లేదు. రండి, మీ కూతురికి పెళ్ళయ్యే నాటికి కాలం మారిపోతుంది. దాన్ని గనక కట్నం అడిగితే మొగుణ్ణి అత్తమామల్ని చెప్పుతో కొట్టే రోజు వస్తుంది. ఆవిడకి ఆ ధైర్యం లేదు కాబట్టి మేమంతా వెంట రావాల్సి వచ్చింది. ఏమిటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నాతో ఫైటింగ్ వచ్చావా? మేమందుకు రాలేదు. మీకంత సరదాగా ఉంటే తప్పదు మరి. ద్వితీయ విగ్రహం కాకుండా ఇంకొకటి కొడతారా? నన్ను వదిలిపెట్టండి, నాకు కట్నం వద్దు, ఏమొద్దు, నా భార్యని నేను ఏల్కుంటాను. వెళ్ళమ్మా. పప్పి ఎక్కడికి వెళ్ళావమ్మా? డాడీ వదిలిపెట్టి అయ్యో ఇలాంటి పనులు చేయకూడదు, వెళ్ళండి. మేడం ఒక చిన్న ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూనా? నాకు అలవాట్లేదు. అదేదో నేనే రాసుకుంటాను, ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి మీరు ఈ హాస్టల్ కి పరిమితం కాదు, మీరు పబ్లిక్ ఫిగర్, మీ గురించి జర్నలిజం కోరేకొస్తుంది. నేను వెళ్ళి ప్రసాద్ ని కలిసి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పొచ్చేస్తాను. దానికంత కంగారెందుకు? అతనికి అన్ని విషయాలు తెలుసు. అతనికి ఎలా తెలుస్తుంది మేడం? నువ్వే చెప్పావుగా జర్నలిజం కోడైకొస్తుందని. ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు. అయినా సరే, నేనే వెళ్ళి పర్సనల్ గా చెప్తే సంతోషిస్తాడు. బాయ్ బాయ్. నానమ్మ, నేను తీసుకురామని సరోజిని. అవతల సౌందర్య నా కోసం వెళుతోంది, నేను వెళ్తున్నా. నానమ్మ ప్రోగ్రామ్ దానికన్నా అర్జెంట్. ఓ పని చేయి, 2 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపో. నీతో కర్మ రా. ప్లీజ్ రా. పదండి.